వాళ్ళు చేశారని మీరు, మీరు చేశారని వాళ్ళు. ఇంకా ఎన్నాళ్ళు? ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, పలువురు నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల నుంచి చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బహిరంగ లేఖ రాశారు షర్మిల, ఎక్స్లో పోస్ట్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహా మూడు పార్టీలకు చెందిన మరో 22 మంది నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల మీద అభినందనల వర్షం కురుస్తోంది. పలువురు నేతలు వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చంద్రబాబుకు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు బహిరంగ లేఖ రాసిన షర్మిల ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇక రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను సైతం అందులో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి మనఃపూర్వక శుభాకాంక్షలు, అలాగే చారిత్రాత్మకమైన మెజారిటీతో మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజల ఆశయాలకు, నమ్మకాలకు అనుగుణంగా రాష్ట్ర అవసరాలను, కఠిన సవాళ్లను దృష్టిలో పెట్టుకుని సంక్షేమం, అభివృద్ధి, శాంతి భద్రతలను మిళితం చేసి ఇకపై ప్రజారంజక పాలన అందిస్తారని ఆశిస్తున్నాము. ఈ సందర్భంగా గడిచిన వారం రోజుల్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి అటు వైసీపీ నేతలు, కార్యకర్తల మీద, ఇటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల మీద జరుగుతున్న దాడులు మమ్మల్ని ఎంతగానో కలిచివేశాయని షర్మిల రాసుకొచ్చారు. వారు చేశారని మీరు, మీరు చేశారని భవిష్యత్తులో మళ్ళీ వాళ్ళు. ఇక ఇలా పగలకు, ప్రతీకారాలకు అంతు ఉండదు. సభ్య సమాజంలో, ప్రజాస్వామ్యంలో వీటికి చోటు లేదు అంటూ ఉండకూడదు అని ఎన్నో తీవ్రమైన సవాళ్ల మధ్య రాష్ట్ర పునర్నిర్మాణం వేగంగా, నిబద్ధతతో జరగాల్సిన ఈ సమయంలో ఇటువంటి హేయమైన చర్యలు, దాడులు శాంతి భద్రతలకు మాత్రమే కాదు, రాష్ట్ర ప్రగతికి, పేరుకు అందివచ్చే అవకాశాలకు కూడా తీవ్రమైన విఘాతకం కలగజేస్తాయని తెలియజేస్తున్నాను. గడిచిన 5 ఏండ్లలో జరిగిన విశృంఖల పాలన, దానివలన అన్ని విధాలుగా నాశనమైన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టి ముందుకు తీసుకువెళతారని ప్రజలు మీకు ఈ తీర్పు ఇచ్చారు. దానికి అనుగుణంగా నడుచుకొని వైఎస్ఆర్ గారి విగ్రహాల మీద దాడులు, ప్రతిపక్షాల మీద ప్రతీకార చర్యలు ఇకపై జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని షర్మిల రాసుకొచ్చారు. మీకున్న అనుభవంతో మీరు పెద్ద మనసును, నిష్పక్షపాతమును చూపుతూ ప్రతిపక్షాలను చక్కదిద్దుతారని, పరిస్థితులను చక్కదిద్దుతారని అనుకుంటున్నానని అన్నారు. ఇటువంటి ప్రతీకార రాజకీయాలు, సంస్కారం, విచక్షణకు తావులేని చేష్టలతో మీ పేరుకు, ప్రతిష్టకు, పాలనకు మచ్చ రాకూడదని కోరుకుంటున్నాను. అలాగే రాష్ట్ర ప్రగతి కోసం కాంగ్రెస్ నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తుందని తెలియజేస్తున్నాను. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు అంటూ, రాష్ట్రం అభివృద్ధిలో, ప్రజారంజకంగా సర్కారు పాలనలో సాగేలా చూడడంలో మీరు ప్రత్యేక పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నామని తెలియజేశారు.